హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే కాబట్టి నాగ్ సార్ వచ్చాడు. ఈరోజు టాస్క్ ఏంటంటే ఒక బోర్డు ఉంది, దానిపైన జోడీస్ ఫొటోస్ అన్నీ గుచ్చుతాడు. అదే అండి నామినేషన్ ప్రాసెస్లో జరిగింది కదా. అలా బిగ్ బాస్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ యావరణ తేజుది బోర్డుపై గుచ్చబోయి భయపెడుతుంటాను నాగ్ సార్. అప్పుడు యావర్ ఎక్స్ప్రెషన్ చూడాలండి, చాలా అంటే చాలా ఫన్ అసలు. ప్రోమో చూడకుంటే చూసేయండి, చాలా అంటే చాలా నవ్వుకుంటారు మీరు కూడా నాలాగే. తేజకైతే మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు నాగ్ సార్. అదే అండి తేజ ప్రామిస్ చేశాడు కదా ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని, చాలా బాగా చేశాడని నాగ్ సార్ మెచ్చుకున్నాడు. తేజ కూడా హ్యాపీనెస్తో థ్యాంక్ యూ సార్ అంటాడు. చాలా హ్యాపీగా ఫేస్ అయితే గ్లో అయితే వెరీ వెల్ తేజది అక్కడ. యావర్ తేజ మీ జోడి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది అనగానే తేజ యావర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యావర్కి కొంచెం తెలుగు రాదు కదా, అందుకే తేజ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు హౌస్మేట్స్ అందరూ నాగ్ సార్తో సహా నవ్వుతారు, బాగా నవ్వుతారు అక్కడ. అప్పుడు నాగ్ సార్ అయితే యావర్ని కామెంట్ చేస్తాడు, టీచర్ కావాలా అని జోక్ చేస్తాడు నాగ్ సార్. అప్పుడు కూడా హౌస్మేట్స్ అయితే చాలా నవ్వుతారు. ఇది చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు హౌస్ అయితే. చూడాలిగా ఎపిసోడ్ వచ్చాక ఎలాంటి బాంబు వెళ్తుందో. ఎలిమినేషన్ అయితే ఉంటుంది పక్క ఈరోజు. శుభశ్రీ ఎలిమినేట్ అవుతుందని టాక్. నెక్స్ట్ ఇప్పుడు అమర్దీప్ అండ్ సందీప్. ఇప్పుడు అమర్ అండ్ సందీప్ ఫోటో అయితే ఆలోచించకుండా 3 సార్లు కసాకసా అని కోపంతో గుచ్చుతారు నాగ్ సార్. అప్పుడు అందరి ఫేస్లో రియాక్షన్ షాకింగ్లో ఉంటారు హౌస్మేట్స్ అయితే. అమర్దీప్ సందీప్ అయితే ఏం తెలియనట్టే తలకాయ నేలకేసుకొని ఏం తెలియని అమ్మాయికుల్లాగా నిలబడతారు నాగ్ సార్ ముందు. ఇంకా తెలిసిందే కదా అమర్ ఎలా యాక్టింగ్ చేస్తాడు, అన్నీ తెలిసి కూడా తెలియనట్టు నాగ్ సార్ ముందు. అమర్దీప్కి అయితే చాలా కోటింగ్ ఇచ్చాడు నాగ్ సార్. అదే అండి టాస్క్ కంప్లీట్ చేయకుండా బెల్ కొట్టడం. కరెక్టే సార్, నేను సరిగ్గానే కొట్టానని దాన్ని కూడా సమర్థించుకుంటాను అమర్. ఇంకా సంచాకులను బొక్కలాగా చేసావని నాగ్ సార్ అయితే చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు. అదే శుభశ్రీని అన్నాడు కదా బొక్క బొక్క అని, ఇప్పుడు దానికి రివెంజ్ తీర్చుకుంటాను నాగ్ సార్. బొక్కలాగా చేశాను సంచాలకుడికి, చాలా అంటే చాలా సీరియస్గా అన్నాడు నాగ్ సార్. అప్పుడు సార్ ముఖంలో కోపం చూడాలి, అబ్బా ఎవరైనా భయపడాల్సిందే. అమర్దీప్ సందీప్ చేసిన మిస్టేక్స్ అన్నీ వీడియోలో చూపించాడు. అప్పుడు నోరు మూసుకున్నారు ఇద్దరు. తెలివితేటలు పరాకాష్లో ఉన్నాయి మీవి అనే సార్ నాగ్ సార్ చాలా అంటే చాలా కోపంలో. ఎలా ఫైర్ అయ్యాడంటే మీరు ఒకసారి ప్రోమో చూడకుండా చూడండి, బాగా అనే సార్ నాగ్ సార్ అని మీరు కూడా ఫీల్ అవుతారు. నాగ్ సార్ కోపంలో ఇంకో మాట అన్నాడు, మీకు చెప్పడం మర్చిపోయా, అదే తొక్కలో సంచాలకు బొక్కలో జడ్జిమెంట్ అని. ఎట్లా అన్నాడంటే చాలా అంటే చాలా ఫైర్లో గట్టిగా అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఫేస్ చూడాలి, అమ్మడిదైతే ఇంకా ఘోరంగా పెట్టాడు ఫేస్ అయితే అమ్మర్. తలకాయ కిందికేసుకొని ఇంకా మౌనంగా ఉన్నాడు ఏమనలేక. అండ్ అలానే ప్రియాంక శోభది కూడా పెట్టాడు ఫోటోస్ సార్ టేబుల్ పైన. ఐ థింక్ ప్రియాంక విషయంలో మెచ్చుకుంటాడేమో నాగ్ సార్, నేనైతే అలా అనుకుంటాను. ఎందుకంటే చాలా బాగా సంచాలకులా చేశారు కదా ప్రియాంక గారు. నెక్స్ట్ శోభ విషయానికి వస్తే సార్ కొంచెం ఫైర్ అయ్యేలా ఉన్నాడు. ఎందుకంటే ఈ వీక్లో ఫస్ట్ టాస్క్ టీత్ టాస్క్ ఉంది కదా, అందులో సంచాలకులుగా ఈమె యావర్ చేశారు కదా శోభ యావర్. అందులో శోభ యావర్ మీద సీరియస్ అవ్వడం, రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది కదా అక్కడ, అందుకే నాకు తెలిసి కొంచెం సీరియస్ అయ్యేలా ఉన్నాడు నాకు సార్ అని నేను అనుకుంటున్నాను. ఎపిసోడ్ వచ్చాక చూడాలి ఏమవుతుందో మరి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, అదే సాక్రిఫైస్ చేశారు కదా లెటర్స్, దాన్ని సార్ అయితే అందరిని మెచ్చుకుంటాడు. శివాజీ గారిని అయితే మరి ఇంకా మెచ్చుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ అని వచ్చేసి గౌతమ్ అండ్ శుభ, వాళ్ళది కూడా ఒకటే పెడతాడు సార్. వాళ్ళ ఫొటోస్ ఉన్నది ఒకదాన్ని టేబుల్ పైన పెడతాడు. గౌతమ్ని మెచ్చుకుండొచ్చు, వాళ్ళు ఎక్కువ సీరియస్ అయితే లేడు, చాలా బాగా గేమ్స్ ఆడుతున్నాడు కదా ఈ వీక్ మొత్తం గౌతమ్. అండ్ లాస్ట్ వరకు క్యాప్టెన్సీ గేమ్లో లాస్ట్ వరకు ఉన్నాడు గౌతమ్. ప్రశాంత్తో చాలా గట్టిగా పోటీ ఇచ్చాడు, దాని గురించి డిస్కస్ చేస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకో హైలైట్ ఏంటి అంటే ఫస్ట్ క్యాప్టెన్ పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారి ఫోటో పెడుతుంటే సార్లో ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి, అంతో ఇంతో కాదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ అయితే పల్లవి ప్రశాంత్కి కంగ్రాచులేషన్ చెప్తాడు, చాలా అంటే చాలా మెచ్చుకుంటారు ఇద్దరిని. ఎలానో తెలిసిందే శివాజీ గారి గేమ్ అయితే సూపర్ అసలు. ఆ టీత్ టాస్క్లో అయితే ప్రాణం పెట్టి ఆడేశాడు కదా, దాని గురించి డిస్కస్ చేస్తాడు. వాళ్ళని మెచ్చుకుంటుంటే సందీప్ అండ్ అమర్ ఫేస్లో రియాక్షన్ చూడాలి వేరే లెవెల్. అసలు చాలా అంటే చాలా కోపంలో ఉన్నట్టు ఉంటారు. మరి ప్రోమోలో అయితే అలా ఉంది, ఎపిసోడ్లో ఎలా ఉందో చూడాలి. అండ్ ఇంకొకటి, పల్లె ప్రశాంత్ ఎలిమినేషన్ అని కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్
నామినేషన్లో లేడు, ఎలా ఎలిమినేట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నామినేషన్స్ అయితే పక్కా ఉంటాయి, ఎవరో ఒకరు అయితే ఎలిమినేషన్ పక్కా అవుతారు. డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు కొంతమంది అయితే, ఒకరైతే సీక్రెట్ రూమ్కి పంపిస్తారని. టేషి తేజ సేఫ్ అయ్యాడంట. శుభశ్రీ ఎలిమినేషన్ అని టాక్ ఉంది, చూడాలి మరి ఎపిసోడ్ లాస్ట్ వరకు ఏమవుతుందో. నాకైతే అమర్ ఎలిమినేట్ కావడం కొంచెం బెటర్ అనిపిస్తుంది, అందరికీ సేఫ్ అవుతుంది కదా అమర్ ఎలిమినేట్ అయితే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బిగ్ బాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీకుంటాయి.